ముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరా. శ్రీ గురుభ్యో నమః. దేవహూతి ప్రసార మంచం ద్వారా శ్రీమద్ అధ్యాత్మ రామాయణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శన మహాశయేభ్యః శుభస్వాగతం. బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన పార్వతీ పరమేశ్వర సంవాద రూప శ్రీమద్ అధ్యాత్మ రామాయణ ప్రవచనానికి అందరికీ స్వాగతం. ఇవాళ మనం యుద్ధకాండలో 3వ సర్గ 4వ సర్గ ఆ 2 సర్గల్లోని విశేషాలు తెలుసుకుందాం. ఇది 24వ భాగం. ముందుగా మనం విఘ్నేశ్వర స్వామి వారిని, రామచంద్ర ప్రభువును, వ్యాసుల వారిని స్మరిద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. యశ్శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోస్సం స్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఇదానీ తృతీయ సర్గ. ఇప్పుడు 3వ సర్గ. విభీషణ శరణాగతి, సముద్రుడు భయపడటం, సేతు నిర్మాణం. ఇందులో 87 శ్లోకాలు. శ్రీ మహాదేవ వాచ: విభీషణో మహాభాగ చతుర్భిర్మత్రిభిస్సహ ఆగచ్చ గగనే రామ సమ్ముఖే సమవస్థితః. ఉచ్చైరువాచ భో స్వామిన్ రామ రాజీవలోచన రావణస్యానుజోహం తే దారహస్తు విభీషణః. నామ్నా భ్రాత్రా నిరస్తోహం త్వామే శరణం గతః హితముక్తం మయా దేవ తస్య చ విదితాత్మనః. పరమేశ్వరుడు పార్వతీ చూస్తున్నట్టు శ్రీరామ కథ. విభీషణుడు తన 4 మంత్రులతో ఆకాశంలో నిలబడ్డాడు. రాముడి సమక్షంలో అక్కడి నుంచే మాట్లాడుతున్నాడు. స్వామి రామ రాజీవలోచన, నీ భార్యను అపహరించినటువంటి రావణాసుడు యొక్క తమ్ముడు నేను. నన్ను విభీషణుడు అంటారు. నా అన్న నన్ను బహిష్కరించాడు. నేను 4 మంత్రులతో వచ్చాను. మిమ్మల్ని శరణు కోరుతున్నాను. మీరే నన్ను రక్షించండి. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, రామా ఇతని నమ్మకు, రావణాసురుడు తమ్ముడు, వీడు శత్రుపక్షం వాడు, మాయావి, రాక్షసులను నమ్మకూడదు. పైగా మంత్రులతో పాటు వచ్చాడు, 4 మంత్రులతో. అవకాశం చూసి ఇక్కడంతా సర్వనాశం చేయడానికి వచ్చాడేమో నాకు అనుమానంగా ఉంది. మీరు ఆజ్ఞాపించండి, నేను ఈ విభీషణుడిని అతని మంత్రుల్ని కూడా ఇక్కడి నుంచి పంపించేస్తాను, లేదా వాడిని సంహరించేస్తాను. నేనక్కర్లే, మా వానరులు చాలు. మా వానర సైన్యాన్ని పంపిస్తే వాళ్లే విభీషణుడిని హతమారుస్తారు అని సుగ్రీవుడు చెప్పగానే అప్పుడు రాముల వారు చెప్పారు, మృదు మధుర మందహాసంతు స్మితాభిభాషి స్మితపూర్వభాషి. రామచంద్రుడి యొక్క లక్షణం స్మితాభిభాషి స్మితపూర్వభాషి. మాట్లాడే ముందు చిరునవ్వుతూ ఉంటాడు ఆయన. మాట్లాడుతూ చిరునవ్వుతూ ఉంటాడు. ఎప్పుడు మందహాసమే. అలాంటి ఆయన జ్ఞాని, పరమపావనుడు, పరమపురుషుడు అన్నారు శ్రీరామచంద్ర ప్రభు. సుగ్రీవా, నేను తలుచుకుంటే, నేను సంకల్పిస్తే అర నిమిషంలో సమస్త లోకాలను ఉపసంహరింపజేస్తాను.
యదీచ్ఛామి కపిశ్రేష్ట లోకాన్ సర్వాన్ మహేశ్వర సహేశ్వరాన్ నిమిషార్థేన సంహన్యాం సుజామి నిమిషార్థత అతో మయా భయం దత్తం శీఘ్రమానయ రాక్షసం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత దురతం మమ. అద్భుతమైన శ్లోకం, గొప్ప సుభాషితమైనది. సుగ్రీవుడితో శ్రీరామచంద్ర ప్రభు చెప్పిన మాట, వానర శ్రేష్ట సుగ్రీవ, నేను సంకల్పిస్తే క్షణాల్లో మొత్తం ముల్లోకాలను నశింపజేసేస్తాను, ఉపసంహరించేస్తాను. మళ్ళీ ఇంకో క్షణాల్లో, కొన్ని క్షణాల్లో సృష్టిస్తాను, అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. పైగా నాకు నియమం ఏమిటో తెలిసిన, శత్రువైనా సరే నన్ను చరణ కోరితే సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతృతం. ఒక్కసారి నన్ను శరణ కోరితే చాలు, నన్ను ఆశ్రయిస్తే స్వామి నేను నీవాణ్ణి నన్ను రక్షించు అని ఒక్క మాట అంటే చాలు, వాడు శత్రువైనా సరే వాడి భయం పోగొట్టి వాడిని రక్షిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నారు స్వామి. వానరులందరూ కూడా కరతాడుతుండతో స్వామివారికి జయ జయ రామ జయ జయ శ్రీరామ అని అద్భుతంగా వాళ్ళందరూ ఆనందంతో స్వామివారికి నమస్కారాలు ఇచ్చారు. సుగ్రీవుడు అప్పుడు అతని మనస్సు కుదుటపడింది, రామ క్షమించు, నేను ఇదంతా మనసులో పెట్టుకోలేదు, నేను సామ మాయావృతులనే ఇలా మాట్లాడాను, మీ అనుగ్రహం ఉంటే ఎవరైనా సరే పరమ పవిత్రులు అవుతారు, విభీషణుడి అదృష్టం అని వెంటనే విభీషణుడిని ఆహ్వానించాడు. విభీషణ, నువ్వు మంత్రులతో పాటు వచ్చేసి స్వామివారు రమ్మంటున్నారు. విభీషణుడు వచ్చాడు కిందకి తన మంత్రులతో పాటు వచ్చేసి లక్ష్మణస్వామివారికి శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు, స్వామివారికి పాద నమస్కారం చేశాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా తభ్యాం కరాభ్యాం కరుణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని సాష్టాంగ నమస్కారం చేశాడు. విభీషణుడు అంటున్నాడు, రామా సీతావల్లభ దండ కోదండపాణి నీకు నమస్కారం. నమస్తే రామరాజేంద్ర నమస్సీతా మనోరమ నమస్తే చండకోదండ నమస్తే భక్తవత్సల నమో నంతాయ శాంతాయ రామాయామిత తేజసే సుగ్రీవ మిత్రాయ చితే రఘూణాం పతయే నమః. జగదుత్పత్తి నాశానాం కారణాయ మహాత్మనే త్రైలోక్య గురవే అనాది గృహస్థాయ నమో నమః. త్వమాది జగతాం రామ త్వమేవ స్థితి కారణం త్వమంతే నిధనస్థానం స్వేచ్ఛాచారస్త్వమేవహి చరాచరాణాం భూతానాం బహిరంతశ్చ రాఘవ వ్యాప్య వ్యాపక రూపేణ భవాన్ భాతి జగన్మయ త్వన్మాయయా హృతజ్ఞాన నష్టాత్మానో విచేతస గతాగతం ప్రపద్యంతే పాపపుణ్యవశాత్సద తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథ యావన్న జ్ఞాయతే జ్ఞానం చేతసానాన్యగామిన. ఇలా విభీషణుడు స్వామిని స్తుతిస్తున్నాడు. నిజంగా నిజమైన భక్తితత్వం అతను తపస్సు చేసి ఈ ముగ్గురు బ్రహ్మదేవుని అడిగిన వరాలు. రావణాసురుడు అడిగాడు, నరులను చులకనగా చేస్తూ నరులు నన్ను ఏమి చేయలేరు, అంచేత నరులు తప్ప ఎవరు నన్ను సంహరించకుండా వరం ఇవ్వండి. కుంభకర్ణుడు విద్రావణం దాపయ అనుకున్నాడు, అందరినీ ఓడించే శక్తి అందరినీ జయించే శక్తి నేను నాకు ఇవ్వండి అని అడుగుదాం అనుకున్నాడు. ఈలోపు బ్రహ్మదేవుడు అతన్ని మాయావృతుని చేశాడు, సరస్వతీదేవిని అదృశ్యంగా పంపించాడు. ఆ జిహ్వాగ్రంలో ఆ సరస్వతి మాత వెలసిల్లి వాడి చేత అనిపించింది, నిద్రాం దాపాయ అనిపించింది, నిద్ర వచ్చేసింది వాడికి. సంవత్సరానికి ఒకసారి లేస్తాడు, తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. విభీషణుడు, అనన్యమైన భక్తిని నాకు అనుగ్రహించండి స్వామి, నేను ఎల్లప్పుడూ శ్రీమహావిష్ణువును సేవిస్తూ ఉండాలి అని అడిగాడు. ఆ కోరిక ఇప్పుడు సిద్ధించింది. అలా అద్భుతంగా స్వామివారిని, ఆది మధ్యాంతర హిందుడు స్వామి నీకు నమస్కారం, సృష్టి స్థితి లయలకు నువ్వే కారణము అని అద్భుతంగా స్తుతించాడు. తర్వాత చెప్పాడు, స్వామి మీ ఆజ్ఞను శిరసాహిస్తాను,
నన్ను ఏం చేయమంటారు? నేను ఒక్కడిని అడుగుతున్నాను, ఒకటే వరం అడుగుతున్నాను మిమ్మల్ని, నిరంతర రామధ్యానాన్ని నాకు అనుగ్రహించండి. నేను ఎప్పుడు శ్రీరామనామాన్ని ఉచ్చరిస్తూనే ఉండాలి. నా హృదయంతరాళంలో రామ 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 రామనామ స్మరణం మార్మోగుతూ ఉండాలి. అది నాకు అనుగ్రహించండి స్వామి అని చెప్పేటప్పుడు శ్రీరామచంద్రప్రభు అన్నాడు, తతః ప్రసన్న ప్రోవాచ శ్రీరామో భక్తవత్సల వరం వృణీష్ భద్రంతే వాచితం వరదోక్ష్మ్యహం. నాయన, నీకు మనోవాంఛావస్థితి కలుగుతుంది, ఇది కాకుండా ఇంకొక వరం అడుగు అని అంటే విభీషణుడు అన్నాడు, స్వామి మీ దర్శనమే నాకు గొప్ప వరం, ఇంకా నేను అడిగేది ఏముంది స్వామి, చాలు నా కర్మబంధ వినాశనం అయిపోతుంది, నాకు మోక్షాన్ని ప్రసాదించండి. మీరు అడిగారు కనుక నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు మోక్షం అనుగ్రహించండి స్వామి, నిరంతరము మిమ్మల్ని ధ్యానించే శక్తిని కూడా నాకు ప్రసాదించండి అని అడగగానే శ్రీరామచంద్రుడు కూడా తథాస్తు 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 అన్నారు, ఎంతో ఆనందించారు. అప్పుడు అందరూ కూడా విభీషణుడు ఎంత యోగ్యుడు, ఎంత గొప్పవాడు అని అందరూ కూడా విభీషణుడికి నమస్కారం చేశారు. మహానుభావ, రావణాసురుడు తమ్ముడు అయినా కూడా పూర్తిగా అతనికి వ్యతిరేకమైన లక్షణాలతో ఉన్నావు అని చెప్పగానే శ్రీరాముడు అందరినీ ఆనందింపజేస్తూ చెప్పాడు, విభీషణుడు నన్ను స్తోత్రం చేసినటువంటి ఈ శ్లోకాలు విన్నవాడకు చెప్పిన వాడకు శ్రీరామానుగ్రహం కలుగుతుంది అని చెప్పారు స్వామి. తర్వాత లక్ష్మణుడితో చెప్పాడు, ఇతనికి నన్ను దర్శించిన ఫలితం వెంటనే లభించాలి, లంకారాజ్యానికి ఇతను రాజవుతాడు, ఏ విధంగా అయితే కిష్కింధకు సుగ్రీవుణ్ణి అభిషేకించానో, లక్ష్మణుడి ద్వారా అభిషేకం చేయించాను, పట్టాభిషేకం చేశాను కృష్ణ నగరానికి, ఇప్పుడు లంకారాజ్యానికి ఇతను రాజవుతాడు, ఆచంద్ర తారార్కం విభీషణుడిని స్మరిస్తూనే ఉంటారు జనులందరూ, ఇతను లంకారాజ్యాన్ని స్థిరంగా పరిపాలిస్తుంటాడు అని వెంటనే లక్ష్మణుడి చేత కలశంతో జ్వరం తెప్పించాడు. ఆ కలశ విభీషణుడు శిరస్సుపై లక్ష్మణుడు అలా అభిషేక జలం చేస్తూ పోస్తున్నాడు, ఆయన పవిత్రమైన జలాన్ని పోస్తున్నాడు. శ్రీరాముడు ప్రత్యేకంగా ఆ పాత్ర తీసుకున్నాడు. శ్రీరాముడు కూడా విభీషణుడిని అభిషేకించి ఇతఃపరం త్వం లంకాధిపతి భవా అని చెప్పారు. అందరూ జయహో విభీషణ జయహో విభీషణ అన్నారు. శ్రీరాముడిని శరణు తెచ్చావయ్యా అదృష్టవంతుడివి. అప్పుడు శ్రీరాముడు చెప్పాడు, నాకు ఈ రాజ్యాలు అక్కర్లేదు, లంకానగరం అక్కర్లేదు, రాజ్యాధిపత్యం అక్కర్లే, శ్రీరామానుగ్రహం కలిగితే నాకు త్రిలోకాధిపత్యం వచ్చినట్టే, అసలు నాకు ఆధిపత్యమే అక్కర్లా, నేను శ్రీరామచంద్రప్రభు యొక్క దాసాను దాసుని, శ్రీరామచంద్రప్రభు యొక్క దాసులకు దాసుని నేను. అప్పుడు విభీషణుడి యొక్క అనన్యమైన భక్తికి అందరూ సంతోషించారు. అదే సమయంలో రావణాసురుడి చేత రావణాసురుడు పంపించాడు ఒక రాక్షసుడిని, శుకుడు అనేవాడు. ఆ శుకుడు అనే రాక్షసుడు ఆకాశంలో ఉండి శుకునుడితో చెప్తున్నాడు, రాక్షసరాజు అనే రావణాసుడికి రావణాసుడు నీకు సోదరుడు అంటువాడు. శుకునుడితో చెప్తున్నాడు ఆ శుకుడు, దూతగా వచ్చాడు రావణ దూతగా, మీకు రావణాసుడు ఈ మాటను చెప్పమన్నాడు, నాకు సోదరుడు లాంటివాడివి సుగ్రీవ, మంచి వంశంలో పుట్టినవాడివి, వానరులకు రాజువు, వారికి తమ్ముడివి, నా వల్ల నీకు ఎటువంటి అపకారం జరగలేదు కదా, ఒక రాజపుత్రుడి యొక్క భార్యను నేను తీసుకువెళ్ళాను, నిజమే నీకేమిటి నష్టం, అంటే నువ్వు నాతో అనవసరంగా విరోధం పెట్టుకోకు, నువ్వు వెళ్ళిపో, నీ సైన్యంతో కిష్కంధకు వెళ్ళిపో, లంకానగరాన్ని దేవతలు కూడా ఏమి చేయలేరు, మానవులెంత, వానర సేనాపతికి సాధ్యమవుతుందా, అనవసరంగా నువ్వు ఇటువంటి సాహసం చేయకు, వెళ్ళిపో నువ్వు అని రావణాసుడు మీతో చెప్పమన్నాడు అని అంటూ ఉండగానే వానరులు కొంతమంది కోపంతో పైకి వెళ్ళి ఆ శుకుడిని పట్టుకున్నారు, ముష్టిఘాతాలతో కొడుతున్నారు. అప్పుడు ఆ శుకుడు రాములవారితో చెప్పాడు, ప్రభో శ్రీరామచంద్ర
దూతలను ఎవరు వశించకూడదు, మీకు తెలుసు కదా. ఈ వానరులను వారించండి మీరు అనేటప్పటికీ శ్రీరామచంద్ర ప్రభువు చెప్పాడు, అతన్ని సంహరించకండి, అతన్ని హింసించకండి, అతను రావణ దూత. రావణాసుడు చెప్ప మన మాట మనకు చెప్పాడు, మనం ఏ మాట చెప్తే ఆ మాటలు అక్కడికి చెప్తాడు. దూతను హింసించకూడదు, ఏం చేయకండి అతన్ని అని శ్రీరామచంద్రుడు అతనికి రక్షణ కల్పించాడు. తర్వాత విభీషణుడు శుకుడిని బంధించి తన రక్షణలో ఉంచాడు. అంతకుముందే శార్దూరుడు అనే రాక్షసుడు కపిసేన సైన్యాన్ని చూడడానికి వచ్చాడు. వాడు రహస్యంగా అదృశ్యంగా ఉండి ఎంతమంది కపి సైన్యం ఉన్నారో అంతా చూసి రావణాసుడిని చెప్పడానికి వెళ్ళాడు. ఈ కపి సైన్యాన్ని గురించి అక్కడ చెప్పాడు. ఇవన్నీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రావణాసుడు ఏకాంతంగా అంతఃపురంలో కూర్చున్నాడు, సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఎడు చూసినా శ్రీరామచంద్ర ప్రభు యొక్క దర్శనమే, కళ్ళు మూసుకున్నా రామచంద్రుడే, కళ్ళు తెరిచినా రామచంద్రుడే. అలా సుదీర్ఘంగా ఉన్నారు ఆయన ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో ఇక్కడ రామచంద్ర ప్రభు సాగరాన్ని చూశాడు. సోదరా లక్ష్మణ, చూసావా ఈ సాగరుడు ఏమాత్రం లక్ష్యం చేపట్టలేదు, అక్కడ గౌరవించడం లేదు మనల్ని. మనం వచ్చామని అతను మనం గౌరవించాలి కదా. ఈ సాగరానికి హరిదేవత ఉన్నాడు, సాగరుడు ఎంతవరకు రాలేదు, అతని దృష్టిలో మనం సామాన్యులు అనుకుంటున్నాడు. నరుడే కదా, వానరులతో వచ్చాడు, నన్నేం చేస్తాడు అనుకుంటున్నాడేమో. చూద్దాం వీడు సాగరుడు సంగతి చెప్తాను అని ఇప్పుడే నేను ఈ సాగరాన్ని శోషింపజేస్తాను. వానరులు హాయిగా నడిచి వెళ్ళిపోతారు. ఈ సాగరంలో ఒక్క చుక్క నీళ్లు లేకుండా నేను మొత్తం ఎండింపజేస్తాను నా అస్త్రశక్తితో అని శ్రీరామచంద్రుడు తీశాడు. ధనుర్బాణాలు తీశాడు ఆయన, రామ బాణం సంధించాడు, ఆకరణాంతం లాగాడు, లాగి ఆ నారిని లాగి చెప్పాడు. పశ్యంతు సర్వభూతాని రామస్య శరవిక్రమం, ఇదానీ భస్మసాత్ కుర్యాం, ఇదానీ భస్మసాత్ కుర్యాం సముద్రం సరితాం పతి. చూడండి వానరు వీళ్ళందరూ అందరూ కూడా సమస్త జీవు సమస్త భూతాలు సర్వభూతాలు చూడండి, పంచభూతాలు చూడండి. ఒక్క క్షణంలో నేను నా రామబాణంతో నా బాణంతో మొత్తం సముద్రంలో ఒక్క చుక్క నీటి లేకుండా చేసేస్తాను ఇలా అని ఆయన ఆకరణాంతం లాగాడు బాణప్రయోగానికి. వెంటనే వచ్చేసాడు నదీపతి సాగరుడు. ఒక్కసారి స్వామి కోపించేటప్పటికే సాగరం అల్లకల్లోలం అయిపోయింది. సాగరుడు దివ్యరూపసరుడై వచ్చేసాడు. దివ్యాభరణాలు ధరించి వచ్చేసి స్వామివారి పాదాలకు నమస్కారం చేశాడు. స్వామి, నేను మీకు దివ్యరత్నాలు సమర్పిస్తున్నాను, నన్ను క్షమించండి, రక్షించండి, మీరు బాణప్రయోగం చేయకండి స్వామి. పంచభూతాలు తామసాహంకారంతో జన్మిస్తుంటాయి, ఒక్కోసారి తమరూపమైన ప్రకృతి వస్తుంటుంది, నేను మాయావితుడు అయిపోయాను, మీరు నిర్గుణుడు నిరాకారుడు, నిరాకార పరబ్రహ్మ నిరాకారుడై ఆరోపించాడు, నాకు ఆ విషయం తెలుసు, కానీ తమగుణం ఆవరించి నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను, క్షమించండి స్వామి. అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కార్యభావన రక్ష రక్ష జనార్దన అని నమస్కారం చేశాడు. స్వామి, మీకు నేను దారిస్తాను, లంకకు వెళ్ళడానికి మీకు అంతా అనుకూలంగా చేస్తాను అని అందగానే అని చెప్పగానే సాగరుడు చెప్పగానే శ్రీరామచంద్రుడు అన్నాడు, నా బాణం అమోఘమైనది, నేను ప్రయోగానికి సిద్ధంగా వచ్చాను, ఇది తిరుగులేని బాణం, దీనికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించు, ఎక్కడ ప్రయోగించమంటావు అనేటప్పటికీ సాగరుడు అన్నాడు, స్వామి ఇక్కడికి ఉత్తర ప్రాంతంలో ద్రుమకుంజం అనే ప్రదేశం ఉంది, అక్కడ రాత్రింబవళ్ళు కొంతమంది రాక్షసులు నన్ను బాధిస్తున్నారు, మీరు అక్కడికి ప్రయోగించండి, ఆ దుర్మార్గులందరూ కూడా నశిస్తారు అని చెప్పేటప్పుడు రామబాణం వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ దుర్మార్గులందరినీ సంహరించేసి మళ్ళీ వచ్చి ఆయన తూణీరంలో నిలిచింది. అప్పుడు సాగరుడు అన్నాడు, స్వామి విశ్వకర్మ యొక్క అంశతో పుట్టాడు వానరుడు. వానరుడు ఒకడున్నాడు అక్కడ, అతని పేరు నలుడు, విశ్వకర్మ యొక్క అంశతో పుట్టాడు, అతను
సేతువును నిర్మిస్తాడు, దానికి తగిన అవకాశాలు నేను ఇస్తాను. అంచేత మీరు సేతు నిర్మాణం చేయండి, నిర్మాణం చేయించండి వానరుల చేత అని స్వామివారికి మరోసారి నమస్కారం చేసి అదృశ్యుడైపోయాడు సాగరుడు. రామసుగ్రీవ లక్ష్మణులు వానరుల సాయంతో సేతు నిర్మించడానికి నలుడిని ఆజ్ఞాపించారు. అద్భుతంగా ఒక్కొక్కళ్ళు పర్వతాలు తీసుకొస్తున్నారు, కొండలు తీసుకొస్తున్నారు, పర్వతాలు తీసుకున్నారు, మహావృక్షాలు తీసుకొస్తున్నారు సాగరంలో వేయడానికి. అవన్నీ కూడా నీళ్ళల్లో మునక్కుండా తేలేటట్టు చేస్తున్నాడు సాగరుడు. తథోదిహృష్ట ప్లవగేంద్ర యోధుపై మహానగేంద్ర ప్రతిమైతితో నలహ బబంధ సేతుం శతయోజనాయుతం సువిస్తృతం పర్వతపాదపై దృఢం. సంతోషంగా వానరులందరూ కూడా పర్వతాలు వృక్షాలు తీసుకొస్తున్నారు, అద్భుతమైన వారధిని నిర్మించారు. సరిగ్గా 5 రోజుల్లో 100 యోజనాల పొడవు కలిగినటువంటి అద్భుతమైన వారధిని నరుడు నిర్మించాడు. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే 3వ సర్గ. అనంతరం 4వ సర్గ 56 శ్లోకాలు. సముద్ర తరణం, లంకానగర దర్శనం, శుకరావణ సంవాదం. శ్రీమహాదేవ ఉవాచ సేతుమారహమాణస్తు తత్ర రామేశ్వరం శివం సంస్థాప్య పూజయిత్వా రామో లోకహితాయ చ. ప్రణమేత్ సేతుబంధం యో దృష్ట్వా రామేశ్వరం శివం బ్రహ్మ హత్యాదిపాపేభ్యో ముచితే మదనుగ్రహాత్. సేతుబంధే నరస్నాత్వా దృష్ట్వా రామేశ్వరం హరం సంకల్పనేతో భూత్వా తత్వా వారాణసీం నరః. ఆనీయ గంగాసలిలం రామేశం అభిషిచ్య చ సముద్రే క్షిప్త తద్భారో బ్రహ్మ ప్రాప్నోచ్య సంశయం. ఇది అద్భుతమైన శ్రీరామచంద్ర ప్రభువు ఇచ్చినటువంటి వరం, ఒక అద్భుతమైన అమోఘమైన వరం. జాగ్రత్తగా వినండి. శ్రీ మహాదేవ వాచ పరమేశ్వరుడు పార్వతి చెప్తున్నటువంటి అద్భుతమైన రామకథ. సేతుబంధం ప్రారంభిస్తున్నారు. లోకహితం కోసం స్వామి అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశారు. రామచంద్ర ప్రభు పూజించారు. పూజించిన తర్వాత అక్కడ అందరికీ చెప్పారు స్వామి, వానరులకు, పంచభూతాలకు కూడా. ఈ శతుబంధాన్ని దర్శించి రామేశ్వర స్వామిని నేను నిర్మించిన శివలింగం, నేను ప్రతిష్ఠించిన శివలింగం కనుక రామేశ్వరుడు. ఈ రామేశ్వరుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్లకు అద్భుతమైనటువంటి రామానుగ్రహం లభిస్తుంది, శివకేశవానుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఇక్కడ స్నానం చేసి రామేశ్వరుని సేవించి కాశీకి వెళ్ళాలి. కాశీకి వెళ్ళి అక్కడ స్నానం చేసి గంగలో స్నానం చేసి విశ్వేశ్వర స్వామిని దర్శించి గంగాజలం తీసుకొచ్చి మళ్ళీ రామేశ్వరుడు రావాలి. ఆ గంగాజలంతో రామేశ్వరుని అభిషేకించాలి. ఇది ఒక నియమం, ఈ నియమాన్ని అనుసరించండి అందరూ అన్నాడు శ్రీరామచంద్ర ప్రభు. అప్పటి నుంచి మనకు ఒక అద్భుతమైన సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విశేషమైన కార్యక్రమం ఇది. నరుడు మొదటి రోజు 14 యోజనాలు నిర్మించాడు, 2వ రోజు 20 యోజనాలు నిర్మించాడు, 3వ రోజు 21 యోజనాలు నిర్మించాడు, 4వ రోజు 22 యోజనాలు నిర్మించాడు, 5వ నాడు 23 యోజనాలు నిర్మించాడు. మొత్తం 5 రోజుల్లో మొత్తం నిర్మాణం అయిపోయింది. ఆ వారధి మీదుగానే అతి వేగంగా వెళుతున్నారు వానరవీరులు. వెళ్ళారు త్రికూట పర్వతం సమీపానికి. అక్కడ ముందుగా కనిపించే పర్వతం సువేల పర్వతం. ఆ సువేల పర్వతాన్ని వశం చేసుకున్నారు వీళ్ళు. శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి వారు భుజంపై కూర్చున్నాడు. లక్ష్మణుల వారు అంగదుల భుజాలపై కూర్చున్నారు వీళ్ళు. అలా ఆ గగన మార్గంలో వెళ్ళిపోతున్నారు. మిగతా వానరులందరూ కూడా వారి ఆ సేతుపై వస్తున్నారు. అందరూ కూడా సువేల పర్వతానికి చేరుకున్నారు. అక్కడ విశాలమైన విచిత్రమైన ధ్వజాలు ఏర్పాటు చేశారు. అద్భుతమైన బంగారు ప్రాకారాలతో కనిపిస్తుంది లంకానగరం. ఒక విశాలమైన ప్రదేశంలో భవనం మీద దశకంఠుడు కూర్చున్నాడు, రావణాసుడు కూర్చున్నాడు. ఇక్కడ సువేల పర్వతం మీద సుగ్రీవుడు, రామచంద్ర ప్రభు, లక్ష్మణుడు కూర్చున్నారు. సరిగ్గా వీడు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశం రావణాసుడు కనిపిస్తుంది. రావణాసుడు కూర్చున్నటువంటి ఆ భవన శిఖర భాగంలో ఉన్న ఆ భవనం పైభాగం వీళ్ళకి కనిపిస్తుంది. చూశారు దశగ్రీవుడిని మొదటిసారిగా స్వామివారు చూశారు. సరిగ్గా అదే సమయంలో
శ్రీరాముడి చేత శరణు విడిపించబడినటువంటి ఆ శుకుడు రావణాసుడి దగ్గరికి వచ్చాడు. శుకుడు రావణాసుడితో చెప్తున్నాడు. రావణాసుడు అడిగాడు, నువ్వు నిన్ను వానరులు ఏం బాధించలేదు కదా, వానరులు ఏమైనా నిన్ను బాధించారా అని అడిగాడు. అప్పుడు అంటాడు శుకుడు, స్వామి నేను అక్కడ జరిగింది యథాతథంగా చెప్తున్నానండి. కపివీరులు ఆకాశానికి ఎగిరి నన్ను పిడిగుద్దులు గుద్దుతూ చంపడానికి సిద్ధమయ్యారు. నేను శ్రీరామచంద్రుడిని అడిగాను, ప్రార్థించాను, రామా త్రాహిమాం పాహిమాం అని చెప్పాను. వెంటనే స్వామివారు ఇది విడిచిపెట్టండి, అతను ఏమి చేయకండి అని ఆయన చెప్పారు. నేను అక్కడ దిగి వానరుల యొక్క సైన్యం అంతా చూశాను. స్వామివారు చెప్పారు, మా సైన్యం అంతా ఎంత ఉందో చూడు, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకో, ఇవన్నీ మీ రావణాసుడికి చెప్పు, లంకాధిపతికి చెప్పు, ఇది నీ కర్తవ్యం అని స్వామివారు చెప్పారు. అంచేత వాళ్ళ బలమంతా చూసి, వానర బలమంతా చూసి నేను భయపడ్డాను. సముద్రంలో ఉంది, ఎడు చూసినా వానరులే, వానరులే, అద్భుతంగా ఉంది. అంచేత నేను చివరిగా మీకు ఒక మాట విన్నవిస్తున్నాను, క్షమించండి, పొరపాటైతే క్షమించండి. మీరు ఇప్పటికైనా సరే సీతామాతను శ్రీరామచంద్ర ప్రభువు సమర్పించండి, లంకను రక్షించండి. అప్పుడు రావణాసుడు చెప్పాడు, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. రాముడు ఏం చెప్పాడు నీకు, ఆ మాటలు చెప్పు నాకు. అప్పుడు శివుడు అన్నాడు, స్వామి శ్రీరామచంద్ర ప్రభువు చెప్పిన మాటలు యథార్థంగా చెప్తున్నానండి. ఏ బలాన్ని చూసుకుని నువ్వు సీతాదేవిని అపహరించావో ఆ బలాన్ని పూర్తిగా నశింపజేస్తాను. నీవు నీ సైన్యం ఏమి చేయలేదు, యుద్ధంలో నీ ఓడిపోవడం తప్పదు. నీ లంకానగరం, నీ రాక్షస బలం కూడా ధ్వంసం అయిపోతుంది. అంచేత ఆ పరిస్థితి రాకుండా చూసుకోను అని స్వామి చెప్పారు అని రామచంద్ర ప్రభు యొక్క మాటలను శుకుడు చెప్పాడు. సరే, పైగా ఇంకొక మాట కూడా అన్నాడు శుకుడు, స్వామి అక్కడ లక్ష్మణుల వారు, సుగ్రీవుడు, విభీషణుడు అక్కడే చేరాడు. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సువీర పర్వతానికి వచ్చారు. శ్రీరాముడు ఒక్కడే సమస్త నగరాన్ని నాశనం చేయగల సమర్థుడు. అది చూడండి, మీరు మీకు కనిపిస్తుంది ఎంత సైన్యం ఉందో చూడండి. వానర సైన్యం లెక్కకు మించి ఉంది, లెక్కించలేం. పర్వతాకారులుగా ఉన్నారు వానరులు. ఎక్కడ చూసినా వాళ్ళే, ఎడు చూసినా వాళ్ళే. పైగా లంకకు అభిముఖంగా ఉన్నారు, గర్జిస్తున్నారు, సింహగర్జన చేస్తున్నారు. అక్కడ చూడండి సరిగ్గా, సుగ్రీవుడి సేనాధిపతి నీరుడు, అతను అగ్నిహోత్రుడు యొక్క అంశంతో ఆర్పించినవాడు. ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు, అంగదుడు, వారి కుమారుడు, మీకు తెలుసు వారి ఎంత బలవంతుడో, అంగదుడు అంత బలవంతుడే. ఇంకా ఆంజనేయ స్వామివారు ఆ పక్కన చూడండి, లంకను దగ్ధం చేసినవాడు. ఆ పక్కన సుగ్రీవుడు ఉన్నాడు చూడండి, సుగ్రీవుడు సింహంలా కనిపిస్తున్నాడు. ఆ పక్కన విక్రముడు, రంభుడు, మహాసత్వుడు, వీళ్ళందరూ కూడా సమర్థుడు, సామాన్యుడు గారు. ఆ పక్కన శరభుడు ఉన్నాడు, కోటి వానర సైన్యానికి నాయకుడు ఆయన. ఆ పక్కన పనసుడు, మైంద్రుడు, ద్విధుడు, విశ్వకర్మ కుమారుడు నరుడు. ఆ నరుడే 5 రోజుల్లో నిర్మించాడు సముద్రం పైన సేతువు. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు చూడండి, వాళ్ళ బలం ఎంతో అని శుకుడు చెప్తున్నాడు. వీళ్ళ బలం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ప్రతి ఒక్క సైన్యాధిపతి అధీనంలో 21,000 కోట్ల సైన్యం ఉన్నారు. 21,000 కోట్ల వానరులు ఒక్కొక్క సైన్యాధిపతి నాయకత్వంలో ఉన్నారు. ఇలా చెప్పి ఆ తర్వాత అన్నాడు, స్వామి సుగ్రీవుడి యొక్క మంత్రుల బలం చెప్పాను నేను, మిగిలిన వారి బలం చెప్పడం నాకు సాధ్యం కాదు. రాముడు మానవుడు కాడు, చివరిసారిగా చెప్తున్నాడు శుకుడు. రావణాసుడు దూత,
నేను అనుభవంతో చెప్తున్నాను. శ్రీరాముడు సాక్షాత్తు ఆదినారాయణుడు, సీతాదేవి జగన్మాత, చిచ్చక్తి స్వరూపిణి, జగత్ స్వరూపిణి, వీరిద్దరి వల్లనే జగత్తంతా ఉద్భవించింది. అలాంటి సీతారాముడు మనకు తల్లిదండ్రులు లాంటి వాడు రా మహానుభా ఓ మహారాజా, ఆలోచించండి. అంటే జానకీదేవి జగన్మాత ఆ విషయం తెలుసుకుని ఇప్పటికైనా మీరు పంచవింశతి తత్వాత్మకమైన శరీరాన్ని రక్షించుకోవడానికి ఒక్క ప్రయత్నం చేయండి, జగన్మాతను స్వామివారికి సమర్పించండి. ఈ దేహం ఉన్నంతవరకు అజ్ఞానంతో అహంకారంతో విరవీగుతుంటాం. ఈ దేహం విడిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఆ చిదాత్మ స్వరూపమైన ఆత్మ ఆ పరమాత్మకు లోబడవలసిందే, ఆ పరమాత్మను కలిసిపోవలసిందే కదా ఈ జీవాత్మ అని అద్భుతమైన ఆత్మతత్వాన్ని చెప్పాడు శుకుడు. బా, అప్పుడు రావణాసురుడు మనసులో అనుకున్నాడు, ఒక్కసారి శ్రీరామ దర్శనం చేయడం వల్లనే ఈ శుకుడికి ఎంత అత్యద్భుతమైన జ్ఞానం లభించింది అని ఆయన మనసులోనే ప్రశంసించాడు. సరే, నువ్వు చెప్పవలసింది చెప్పావు కదా, ఇంకా వెళ్ళిపో అని చెప్పాడు. తర్వాత ఇంకొక మాట శుకుడు విడిపోతున్నాడు, శ్రీరామచంద్ర ప్రభు చెప్పిన మాట ఒకసారి వినండి, నేను దూతగా ఆ మాట మీకు చెప్పాలి. ఓ రావణ, నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టావు, పులస్య బ్రహ్మ యొక్క మనుమడివి, విశ్రవసు కుమారుడు, అజ్ఞానిలా వ్యర్థంగా పరుగులు తీస్తున్నావు, చాలా తప్పు. నువ్వు ఎప్పటికైనా సరే సీతాదేవిని సమర్పించి క్షమాపణ చెప్పుకో, నీకు వేరే మార్గం లేదు అని శ్రీరామచంద్ర ప్రభు చెప్పారు. స్వామి, నేను ఆ మాటలే మీకు చెప్తున్నాను. శ్రీరాఘవం సత్సంగతిం కురు భజస్వ హరిం శరణ్యం, శుకుడు చెప్తున్న చివరి మాట రావణాసుడు హితోపదేశం. సత్సంగతిం కురు భజస్వ హరిం శరణ్యం, శ్రీరాఘవం మరకతోపలకాంతిగాంతం, సీతా సమేత మనిషం ధృతచాపపాణం, సుగ్రీవ లక్ష్మణ విభీషణ సేవితాంగ్రిం. సుగ్రీవుడు, లక్ష్మణుడు, విభీషణుడు సేవిస్తున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు, సీతా సమేతుడై ధనుర్బాణాలు ధరించినవాడు, అలాంటి మహానుభావుడిని నిరంతరము స్మరించండి అని రావణాసుడికి చివరి మాటగా చెప్పాడు అద్భుతమైనటువంటి శుకుడు. పరమభక్తాగ్రేసుడు అయ్యాడు శుకుడు కూడా. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే చతుర్థ సర్గః. దీంతో మనకు 24వ భాగం పూర్తయింది. తదనంతర కార్యక్రమంలో మనం 25వ భాగంలో 5వ సర్గ, 6వ సర్గ ఆ రెండింటిలోని విశేషాలు తెలుసుకుందాం. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవాదీనాం దివ్యాంగ ప్రాప్తిరస్తు, శుభం భవతు, స్వస్తి.